Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ అనే ఉద్యోగి మొదటి నుంచి వివాదాస్పదే ఉద్యోగం చేసేటప్పటి నుంచి తగాదాలు పట్టడం తన బాధ్యతను మర్చిపోవటం పొలిటికల్ పార్టీలతో ఇన్వాల్వ్ అయి బెదిరింపు చేయటం ఇవన్నీ చేస్తూనే ఉంటారు అందరికీ తెలిసిందే అతని నేపథ్యం ఏంటంటే ఒకప్పుడు గిరిజన మహిళలు ఒక 8 మంది ఆయన ఎనస్థీషియా చేస్తూ ఇస్తూ ఉంటాడు బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళిపోయాడు అంత బాధ్యత రాయిచుంగా ఉన్నాడు ఈ మధ్య మాస్కులు గొడవ మాస్కుల పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందో ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నాడో అందరికీ తెలుసు మాస్కులు లేవచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని తిట్టడం అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం డాక్టర్ సుధాకర్ అనే అతన్ని బలిపశుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వాడుకుంటా ఉన్నారు ఈరోజు ప్రతిపక్షానికి ఎక్కడ అవకాశం దొరకటలా అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ కరోనా విషయంలో కానీ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటా ఉందో ఎక్కడ అవకాశం లేక ఇతను పట్టుకొచ్చారు ఇతను అయ్యన్న పాత్రలు తీసుకొని అయ్యన్న పాత్రలు దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడు కమిషన్లలో ఈ నాటకానికి తెరదీశారు నిన్న ఎంత బహిరంగంగా అందరూ చూస్తారే ఉన్నారు విజ్ఞులందరూ నిశితంగా గమనిస్తే ఒక డాక్టర్ అనే వ్యక్తి ఎక్కడో రోడ్డు మీదకి వచ్చి పుల్లుగా తాగి సత్తుపుతి చేసి రోడ్డు మీద పడుకొని ముఖ్యమంత్రి గారిని అబ్యూజ్ చేయటం గవర్నమెంట్ ను అబాస్ పాల్ చేసే విధంగా మాట్లాడటం అసలు అతను మానసిక స్థితి ఏ శైలికి తీసుకెళ్లారో చంద్రబాబు నాయుడు గారు కానీ మరి అయ్యన్న పాత్ర అర్థం కావట్లా అతను చేసినటువంటి ఆ గొడవ అనేది రోడ్డు మీద ప్రజలు విస్తుపోయారు ఒక పక్క ప్రజలంతా చూస్తూ విస్తుపోస్తూ ఉంటే నాకు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాటకంలో భాగంగా అయ్యన్న పాత్రుడు ఇతను వదిలేరు నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలో పరిస్థితి అంతా మీరు చూస్తూ ఉన్నారు కరోనా మహమ్మారితో ఒడిగిపోతూ ఉంటే అడ్వాన్స్డ్ దేశాలు కూడా భయపడిపోతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తనదైన శైలిలో కరోనాకు వ్యతిరేకంగా ఏ విధంగా ప్రజలు సమాయత్తం చేస్తూ ఉన్నారో జాగ్రత్తలు చెబుతా ఉన్నా చర్యలు తీసుకుని గమనిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇక్కడ లేరు లేకుండా ఒక ప్లాన్ ప్రకారం డాక్టర్ను వాడి ఈ ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయాలన్న ఆలోచనతో ఇతను రోడ్డు మీద తీసుకొని వచ్చి అతను బట్టలు పని చేసి బహిరంగంగా ఎదురు చేస్తూ ఉంటే ఇప్పటికీ విపరీతంగా ప్రజలు చూశారు దీనికి బాధ్యులు ఎవరని అడుగుతా ఉన్నా అతను దళితుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే దళితుడు అతను అరెస్ట్ చేశారు లేకపోతే అతను కొట్టారు ఎక్కడో కనపడతా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది దీనికి కారణం చంద్రబాబు ఆడించిన నాటకంలో భాగం దాంతో పాటు రెండు మీడియా సంస్థలు కెమెరా పట్టుకుని రెడీ అయిపోయినాయి నువ్వు సత్తు వేసుకో బంద్ చేసుకోవక సత్తు తీసే రోడ్డు పేపరు నువ్వు కొట్టుకున్నాడు నువ్వు ఎదురు చేయి నిన్ను అది చేసి అది చేశారని మీడియా సంస్థలు చూపిస్తాక రెడీ అయిపోయినాయి మీకు తెలుసు ఆ రెండు సంస్థలు ఏవో నేను అడుగుతా ఉన్నా ఒక శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా విశాఖ జిల్లాలో జరిగిన సుధాకర్ విషయంలో రాజకీయ కుట్ర దాగి ఉంది ఈ రాజకీయ పార్టీల కుట్ర దాగి ఉంది దానిలో బాధ్యులు ఎవరు ఏ మీడియా సంస్థలు ఉన్నాయి ఎవరెవరు ఇన్వాల్వ్ అయి సుధాకర్ ని ఆడిస్తూ ఉన్నారో డీజీ గారిని పోలీస్ కమిషనర్ని తక్షణమే ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నా డిమాండ్ కూడా చేస్తా ఉన్నా ఎందుకంటే అతను దళితుడిని పెట్టుకొని చాలా మంది ఇంటలెక్చువల్స్ ఉంటారు చాలా మంది మేధావులు ఉన్నారు దళితుల్లో చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మమ్మల్ని తప్పుదో పట్టిస్తాకి చంద్రబాబు నాయుడు ఒక నాటకం ఆడుతా ఉన్నాడు ఈరోజు సుధాకర్ అనే వ్యక్తిని పెట్టి చివరికి అతని మానసిక స్థితిని కూడా అనుమానం వచ్చే విధంగా చంద్రబాబు గూడు బసనం లాగా ఆడిస్తా ఉన్నాడు దీని మీద ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నా ఈ ఎపిసోడ్ లో జరుగుతూ ఉంటే ఒక నాటకం చంద్రబాబు
లోకేష్ బాబు నారాయణ బాబు అయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు దళితులు ఏ విధంగా భయపడిపోయారో ఏ విధంగా దళితుల మీద దాడులు చేయించారో దళిత చట్టాలు ఏ విధంగా అపహాస్యమైనయో దళితుల్లో ఎవరు పోతారని చెప్పారయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దళితుల్లో ఎవరు చేతకరించుకున్నావు నువ్వు దళితుల మీద దాడులు చేయించావు దళిత చట్టాలు అపహాస్యం చేయించావు దళిత చట్టాలను చుట్టాలుగా చూసుకున్నావు గుర్తురాలేదా అని అడుగుతా ఉన్నా అయ్యో దొంగలు పెట్టాలే మేము రోడ్లంతా పెట్టాలే మేము రాష్ట్రమంతా ఊళ్ళో తిరిగా మేము చంద్రబాబు భార్య నుంచి రక్షించండి ఈ ప్రభుత్వాలు ఓడించుకునేందుకు చెప్పావు నువ్వు చేసినటువంటి అమానుషాలు మాకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి వాటా సప్రాన్ని గాడిదలాగా మింగేశారే మీ వాళ్ళు మాకున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ ని తుక్కులాగా వాడుకున్నారే నువ్వు మాకున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ ని బొండ్రోతులాగా తినేశారే మీ వాళ్ళు నాకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కుల్ని కాలరాశాడే మీ ప్రభుత్వంలో అవి గుర్తురాలేదని అడుగుతా ఉన్నా మీ ప్రభుత్వంలో ఎస్సీలు చదువుకోకూడదని హాస్టల్ని వేల హాస్టల్ మూసేసేవే అవి గుర్తురాట్లేదని అడుగుతా ఉన్నా సప్లాలు ఏమైపోయి ఏ విధంగా దారి పడించో అవి గుర్తురాట్లేదని అడుగుతా ఉన్నా రాజధాని ప్రాంతంలో దళితుల భూములు ఏ విధంగా అప్రంగా లాక్కురాలుతున్నా బాబు అవి గుర్తురాట్లేదని అడుగుతా ఉన్నా ఎంతంత ఎందుకు నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో స్థలాలు ఇస్తారంటే 54,000 కుటుంబాలను రోడ్లు పడేసే విధంగా ఇవ్వటానికి మోకాలంటేవే నీకు సిగ్గెట్టలేదని అడుగుతా ఉన్నా ఇంగ్లీషు విద్య జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ విద్యను తీసుకొని రాష్ట్రంలోకి వస్తారంటే దళితులు ఎక్కడ చదువుకుపోతారో ఎక్కడ పైకొస్తారని నీ ముందు తల ముందు తాకాని ఈ రాష్ట్రం అడ్డుపెట్టించారే సిగ్గెట్టలేదని అడుగుతా ఉన్నా ఈరోజు చూస్తున్నాం దళితులకు సంబంధించి ప్రతి విషయం ఈ రాష్ట్రంలో చివరికి దళితుల మీద దళిత మహిళలు వ్యవస్థలు చేపించావు అడిగితే నీ ఎమ్మెల్యేలనే దాంట్లో ముద్దాలైతే వదిలేశావు నీ అచ్చరేడని ఒక బర్రె ఉన్నారే దళిత ఎంప్లాయీని మోకాలతో తంటే నువ్వు మాట్లాడిపోతే ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది గుర్తులో అడుగుతా ఉన్నాం ఇవన్నీ ప్రక్కన పెట్టావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఆలోచన విధానంతో పరిపాలన చేస్తా ఉన్నాడు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళతో తీసుకెళ్తా ఉన్నాడు సంక్షేమం అంటే దళితులకు ఏ విధంగా రుచి చూపలో చూపించాడు ప్రతిదీ అగ్రభాగమే మేము దళిత సంక్షేమానికి రాష్ట్రంలో మరి ఈరోజు బ్రహ్మాండమంటే బాటలు వేయించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమంలోనూ మేము అగ్రభాగమే చంద్రబాబు సిగ్గు లేకుండా ఈరోజు నువ్వు కూర్చో పడుతా ఉన్నావు ఏదో డాక్టర్ సుధాకర్ లాంటి వాడు వరల లాంటి వాడు నక్కలాంటి వాడు జవహర్ లాంటి వాడు అర్థం పెట్టుకుని రాజకీయాలు చేస్తే ప్రజలు చేత్కరించుకుంటారు ప్రజలు అపహాస్యం చేసిన రాజకీయాన్ని రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన రాజకీయ నాయకుడు అనుకుంటా ఉన్నారు ఈరోజు చూస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే స్కీములు అమ్మఒడి ఎవరికి వెళ్తాంది అగ్రభాగం దళితులకి రేపు రోజులో ఏళ్ళ పట్టాలు ఎవరికి వెళ్ళిపోతా ఉన్నాయి అగ్రభాగం దళితులకు సచివాలయ ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి అగ్రభాగం దళితులకు 4 స్కూల్స్ ఎక్కడ కడతా ఉన్నారు పల్లెలో కడతా ఉన్నారు అగ్రభాగం దళితులకు ఈరోజు చూస్తా ఉన్నాం ఆటో కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడీలు ప్రతి వాళ్ళు నా వాళ్ళే ప్రతి కుటుంబానికి సహాయం జరిగింది ఇవన్నీ ఎందుకు నిన్ను ఇచ్చినటువంటి రైతు భరోసా కౌలు రైతులు పేద రైతులు గిరిజన రైతులు చివరికి సొసైటీలు ఎక్కడ అవకాశం ఉంటే ఆ ప్రతి భూమిని పండించుకునే వాళ్ళకు భరోసా కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎక్కడికెళ్ళావు రావు చంద్రబాబు అడుగుతా ఉన్నా ఈరోజు చూస్తున్నాం ఆరోగ్యశ్రీ విషయంలో భరోసా అనారోగ్యం వస్తే ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విధంగా అయినా చూపించుకోవచ్చు మా నాయకుడు మా ముఖ్యమంత్రి దళితుకు భరోసా కల్పించారు ఈ టైంలో దళిత ఉద్యోగులు భయప్రాంతులతో బతికారు దళితులకు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వకుండా చేశావు ఈరోజు దళిత ఉద్యోగులు ధైర్యంగా బతుకుతా ఉన్నారు ఇంత సంక్షేమాన్ని అభివృద్ధిని ఈ రాష్ట్రానికి ప్రసారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి శిఖండి లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి నేను చెప్తా ఉన్నా
సుధాకర్ దళితుడే నావాడే కానీ అతనికి తెలియపరుస్తా ఉన్నా తప్పు చేయొద్దు బలిపశు కావద్దు పిచ్చి రసాయనానికి ఎక్కించుకోవద్దు ఆర్ఆర్ అంబేద్కర్ గారు చెప్పారు మన హక్కులను మనం కాపాడుకోవచ్చు కానీ ఇతర హక్కులను భంగం కూడా కల్పించొద్దని చట్టాన్ని గౌరవించుకునే మనం ఈ రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉందో గమనించబడి కూడా అడుగుతా ఉన్నా అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు నువ్వు ఆడిస్తే నిన్ను ఆడితే నీ ఆటలు దళితులకు వ్యతిరేకం ఈరోజు రాష్ట్రం గమనిస్తా ఉంది ప్రపంచం గమనిస్తా ఉంది ఈ రాష్ట్రంలో దళితులకు ఎలాంటి కార్యక్రమాలు అందుతా ఉన్నాయో ఎలాంటి అభివృద్ధి జరుగుతా ఉందో పల్లెలు ఏ విధంగా బాగుపడతా ఉన్నాయో పల్లెల్లో చదువు గొప్ప పిల్లలు ఎంత బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉన్నారో నిశితంగా గమనించమని అడుగుతా ఉన్నా రాజకీయాల్లో సహాయం చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు రాజకీయాల్లో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మోసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలా మోసే వాళ్ళలో ఒకటి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మనకి తింటానికి 4 వేల మందికి వెళ్తా ఉన్నాయి మన హక్కులు మనం కాపాడుకుంటా ఉన్నాం మా చట్టాలను మనం గౌరవించుకుంటా ఉన్నాం ప్రభుత్వం మనకు ఉపయోగపడతా ఉంది చంద్రబాబు లాంటి డొల్ల రాజకీయ నాయకుల యొక్క కుయుక్తులు మాత్రం పడద్దని దళిత సోదరులను రెండు చేతులతో ప్రార్థిస్తా ఉన్నా పెట్టేవాడు జరగటం కష్టం కాపాడుకోవటం చాలా మనకి అవసరం అని చెప్తా ఉన్నా ఏదో ఒకరికి దళితుడిని తీసుకొచ్చి గొడవవుతుందని చెప్పేసి మీ చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడించి ప్రజలను ప్రక్కలో పట్టు స్థాయికి ట్రై చేస్తా ఉన్నాడు దళిత సంఘాలు చెప్తాడు లేకపోతే దళితరాకులతో మాట్లాడతాడు ఓ సుధాకర్ కన్య సుధాకర్ అనే వ్యక్తి చంద్రబాబు చెప్పు చేతలలో ఆడే ఒక కీలకమ్మ అందుకని నేను ప్రాజలపై అడుగుతా ఉన్నా ఒక శాసనసభ్యుడిగా దళిత జాతి కోసం నిరంతరం ఒక శ్రామికుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నిన్న విశాఖపట్నంలో సుధాకర్ ఎఫ్ఎస్ఆర్ బాధ్యులు రాజకీయ నాయకులు మరి ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడు అలాగే మీడియా సంస్థలు ఆంధ్రజ్యోతి TV5 వీటి మీద ఎంక్వైరీ చేయండి వీటి ఏం జరిగిందో ఎమోలమెంట్ ఏంటో ప్రజలకు తెలియపరిచే విధంగా ఎంక్వైరీ చేసి చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా